హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ హోమ్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నవరాత్రులు వచ్చాయి కదా, సో నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి దేవి దర్శనంకి అయితే వెళ్ళాము. సో ఆ వీడియో అయితే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. సో దాంతోపాటు ఇది ముందు తీసిన క్లిప్ అండి. సో మనందరికీ తెలిసిన విషయమే, ఆవుకి ఏదైనా పెడితే చాలా పుణ్యం వస్తుంది అండ్ చాలా వరకు మంచి అనేది జరుగుతుంది. సో అలా అని చెప్పేసి నేను మా హస్బెండ్ అండ్ అత్తయ్య కన్నే అందరం కలిసి ఇక్కడ ఆవుకి శనగలు పెట్టడానికైతే వచ్చాము. సో చాలా బాగా అనిపించింది మాకైతే. అండ్ ఒకసారి పెట్టేసి వదిలేయడం కాకుండా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పెడతా ఉండండి, మీకు కూడా కుదిరినప్పుడు. గోమాతకి మొక్కడం వల్ల, ఇలా ఫుడ్ పెట్టడం వల్ల సో చాలా మంచి జరుగుతుందండి. సో నేను చాలా వరకు ఎక్స్పీరియన్స్ కూడా అయ్యాను. సో అందుకనే ఈ క్లిప్ మీతో షేర్ చేశానన్నమాట. అండ్ ఈ క్లిప్ వచ్చేసి నేను నిజామాబాద్లో తీసానండి, ఎందుకంటే మనకి హైదరాబాద్లో చూసినట్టయితే ఎక్కువ వరకు మనకి ఆవులు అలాంటివి అయితే ఎక్కడ కనిపించవు. సో మాకు అక్కడ మా ఇంటి పక్కనే ఇలా గోమాత అయితే ఉంది. సో అందుకని చెప్పేసి మేము అక్కడ వెళ్ళామన్నమాట. సేల్ అయితే నడుస్తుంది కదండి, సో అందుకని చెప్పేసి మేము ఇక్కడ ఫ్రిడ్జ్ ఎక్స్చేంజ్ చేసాము. సో యాక్చువల్గా ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్ తీసుకెళ్తున్నారు కదా, సో ఇది పాత ఫ్రిడ్జ్ అండి. అది వచ్చేసి డీ ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కొంచెం ప్రాబ్లం ఉంది. సో అందుకని చెప్పేసి ఈ ఫ్రిడ్జ్ని ఎక్స్చేంజ్ చేసి మేము డబుల్ డోర్ అయితే తీసుకున్నాము. సో అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఎవరైనా ఇప్పుడు సేల్ నడుస్తుంది కనుక ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ ఫ్రిడ్జ్ తీసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రిడ్జ్ మోడల్ గురించి ఏమైనా ఎంక్వైరీస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను లింక్ కూడా, సో మీరు చెక్ చేయొచ్చు. మాకు యాక్చువల్లీ 30,000 ఉన్న ఫ్రిడ్జ్ వచ్చేసి మాకు 21 పడింది. సో ముందుగా ఫ్రిడ్జ్ ఎక్స్చేంజ్ తీసుకెళ్లేసి మనకు ఫ్రిడ్జ్ అనేది ఇంట్లో ఇచ్చేస్తారనమాట. సో నెక్స్ట్ డే ఇలా వాళ్ళ నుంచి ఒక పర్సన్ వచ్చి దాన్ని ఇన్స్టాల్ చేస్తారండి. సో ముందు ఒక రోజు మొత్తం అలాగే ఉండింది ఫ్రిడ్జ్. సో నెక్స్ట్ డే ఈ పర్సన్ వచ్చేసి మొత్తం ఫ్రిడ్జ్ అంతా పెట్టడము అండ్ దాని గురించి డిస్క్రిప్షన్, ఇలా దానికి సంబంధించిన బుక్స్, వారంటీ కార్డ్ అవన్నీ ఇచ్చేసి వెళ్ళారనమాట. ఫ్రిడ్జ్ అయితే చాలా బాగుంది అండ్ దీనిపైన మనం ఈఎంఐగా కూడా తీసుకోవచ్చు. ఈఎంఐ వచ్చేసి 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ అలా డిఫరెంట్గా ఉన్నాయి. సో మీకు ఎలా కుదిరితే అలా అయితే పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ మోడల్ అవన్నీ కూడా నేను లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తానండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు. The summer's calling. The summer's calling. If the kingdom is overthrown, meet me at the cornerstone. I know that I can't be without you. సో మా ఇంటి దగ్గర దేవి దర్శనంకైతే వెళ్ళామండి ట్యూస్డే. అండ్ ఓడిబియ్యం పోస్తారు కదా, సో అలా కూడా పోసామన్నమాట. కానీ ఆ క్లిప్ అయితే తీయలేకపోయాము, బికాజ్ నేను మా అత్తయ్య ఇద్దరమే వెళ్ళామన్నమాట. మా కన్నయ్యని పట్టుకోవడానికి చాలా ఇబ్బంది అయింది, సో అలా అని చెప్పేసి అదైతే ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో తర్వాత పూజ అయినంతవరకు అక్కడే ఉన్నామన్నమాట. సో అప్పుడు నేను తీసాను. అండ్ ఈ దేవి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే చాలా శాంతి రూపం అయితే పెట్టారండి. మీరు పక్కన చూసినట్టయితే కనుక చేతుల్లో పీజియన్స్ ఉన్నాయి, పావురాలు పెట్టారు అండ్ ముందట చేతులు ఇట్లా ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా ఉందన్నమాట దేవీమాత. సో చాలా బాగా అనిపించింది. సో అక్కడ దేవి పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంది. సో చాలా డేస్ నుంచి మేము వెళ్దామని అనుకుంటున్నాము, సో ఈసారి వీలు కుదిరిందనమాట. సో అలా అని చెప్పేసి ఆ గుడికి కూడా వెళ్ళేసి వచ్చాము. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్, సో ఫస్ట్ ఫ్లోర్లో సాయిబాబా ఉన్నాడు అండ్ కింద వచ్చేసి ఇలా రాముడిది అండ్ దత్తాత్రేయుడిది ఇద్దరివి ఉన్నాయన్నమాట. సో చాలా బాగా అనిపించింది. Thank you.
సో అలా దేవి దర్శనం అండ్ సాయిబాబా దర్శనం చేసుకొని అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇక్కడ అక్కడ మిర్రర్ ఉండింది, సో అలా అని చెప్పేసి మాకు అన్నయ్య కోసం అలా తీశాను. చూడండి, వాడు ప్యాంట్ కిందికి అనుకుంటున్నాడు. సో ఇక్కడ నేను, మా అత్తయ్య అండ్ కన్నయ్య. సో అదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.